నడపడానికి మా క్రైస్తవులు ప్రయత్నించారు. కానీ అక్కడున్న వారు మమ్మల్ని వ్యతిరేకించి మమ్మల్ని పరిగెత్తించారు. అక్కడి నుంచి పారదొరలేరు. ఇది మా మీది ఇక్కడికి రావడానికి వీల్లేదని పారదొరలేరు. సరే, ఆ పుష్కర్ ఘాట్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇష్టపడినప్పుడు మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళడం. ఇదంతా ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పుష్కర్ ఘాట్ కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మేము అక్కడ వెళ్ళి మా కర్మకాండలు ఏదో చేసుకుంటాం కదా. మాకు కావాల్సిన పనులు ఏదో మేము చేసుకుంటాం. అది ఎవరికి అభ్యంతరం కాదు కదా. మత మార్పిడి అనేది లేదండి. మత మార్పిడి అనేది జరగదు. ఎవరు ఎవరిని మార్చలేరు. ఎవరు ఎవరిని మార్చలేరు. అన్ని కులాల్లోనూ క్రైస్తవులు ఉన్నారు. వారు ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో, వాళ్ళ చుట్టాలే, వాళ్ళ కులాల్లోనే ఉన్నారు. వాళ్ళ రక్త సంబంధులే క్రైస్తవులుగా ఉన్నారు. కావాలంటే వాళ్ళని క్వశ్చన్ చేసుకోమనండి, క్వశ్చన్ చేయమనండి. వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు. వాళ్ళు మాకు దేవుడు ఇలా చేశాడు కాబట్టి మేము ఇలా మారేమని చెప్తారు.